నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో ఢిల్లీలో చంద్రబాబు సమావేశం. వీవీప్యాట్లకు సంబంధించి సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేయనున్న టీడీపీ. ప్రశాంత్ కిషోర్ ను ఆప్యాయంగా హత్తుకున్న జగన్. నా ముందు ఫ్యూచర్ సీఎం ఉన్నారన్న పీకే. మొదటి దశ భద్రత, ఇక రెండో దశలో రాష్ట్ర ప్రత్యేక బలగాల కాపల. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శాపంగా మారిన 42 రోజుల ఈవీఎంల నిరీక్షణ. కొనసాగనున్న భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు. కోటి తలంబరాలు తయారు చేసిన భక్తులు. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరాతో పాటు ఇతర కమిషనర్లను ఆయన కలిసి ఈవీఎంలు మొరాయించడం, సైకిల్కు ఓటేస్తే ఇతర గుర్తులకు ఓటు మరలిపోవడం వంటి ఘటనలను ఈ సందర్భంగా ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల నిర్వహణ వైఫల్యాలపై ప్రశ్నించారు. చంద్రబాబుతో పాటు కళా వెంకట్రావు, యనమల తదితర ముఖ్య నేతలు కూడా ఉన్నారు. టీడీపీ ఎంపీలందరూ ఈ సందర్భంగా చంద్రబాబు వెంట ఉన్నారు. మరోవైపు ఈసీ వ్యవహార శైలిని నిరసిస్తూ ఢిల్లీలో చంద్రబాబు ధర్నా చేపట్టే అవకాశం కూడా లేకపోలేదని సమాచారం. ఈ మేరకు చంద్రబాబు ఇప్పటికే సంకేతాలు కూడా ఇచ్చినట్టు సమాచారం. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీంకోర్టు తీర్పుపై టీడీపీ రివ్యూ పిటిషన్ను కూడా వేయబోయే అవకాశం కూడా ఉందని సమాచారం. ఇక హైదరాబాద్లోని ప్రశాంత్ కిషోర్ కార్యాలయానికి వైసీపీ అధినేత జగన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ ప్రశాంత్ కిషోర్ల మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి. తాను చేపట్టిన పాదయాత్రను క్షేత్రస్థాయి వరకు విజయవంతంగా తీసుకువెళ్లారంటూ పీకేకు జగన్ కితాబిచ్చారు. ప్రజల్లోకి వెళ్లడం వల్లే వైసీపీ అధికారంలోకి రాబోతోందని అన్నారు. కష్టపడి పనిచేస్తే 2024లో కూడా మనం అధికారంలోకి వస్తామని చెప్పారు. వైసీపీ కోసం ఎంతో శ్రమించినందుకు పీకే టీంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ ఏపీలో అద్భుతమైన పాలనను అందించేందుకు జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పారు. తన ముందు ఫ్యూచర్ సీఎం ఉన్నారంటూ తన సంస్థ ఐప్యాక్ సిబ్బందికి జగన్ను పరిచయం చేశారు. దేశంలోనే బెస్ట్ సీఎంగా సేవలందించాలని జగన్కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు 42 రోజుల నిరీక్షణ ఒక శాపంగా మారింది. కోర్కెలు తీర్చేందుకు మాలధారణ చేసి దీక్షలు చేపడతాం, కానీ ఇప్పుడు ఏపీ తెలంగాణలో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ప్రత్యేక మాల ధరించాల్సి వచ్చింది. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి, ఎన్నికల ఫలితాల దీక్ష. ఫలితాల కోసం 42 రోజుల వారు దీక్ష చేయాల్సిందే. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ నియోజకవర్గాల్లో గెలుపెవరిదో తేల్చే ఈవీఎంలు వివిధ జిల్లాలలోని స్ట్రాంగ్ రూమ్లకు చేరాయి. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర రాష్ట్ర బలగాలు మూడంచెల పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశాయి. మొత్తం 40 రోజుల పాటు ఈవీఎంలను భద్రతా దళాలు కాపాడుతూ ఉండగా వచ్చే నెల 23న వీటిని బయటకు తీసి ఓట్లను లెక్కించనున్నారు. ఇక భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, చతుస్థానార్చనం కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం బేరీ పూజ, దేవత ఆహ్వానం, బలిహరణం, హనుమంత వాహనంపై తిరువీరి సేవరణను నిర్వహించారు. రేపు సీతారామ కళ్యాణం, 15వ తేదీన పట్టాభిషేక మహోత్సవం జరగనున్నాయి. ఈరోజు సాయంత్రం సీతారాములకు ఎదురుకోలు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. 20వ తేదీన వేడుకలు ముగుస్తాయి. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కేఅప్పారావు సమక్షంలో కోటి తలంబ్రాలను శ్రీరాముడికి అప్పగించారు. ఇరు తెలుగు రాష్ట్రాలలోని 60 గ్రామాలకు చెందిన 3000 మంది భక్తులు
నాలుగు నెలల పాటు శ్రీరామ దీక్షను చేపట్టి ఈ తలంబ్రాలను తయారు చేశారు. ధాన్యాన్ని గోడుతో ఒలిచి నియమ నిష్ఠలతో తలంబ్రాలు తయారు చేశారు. ఈ బియ్యపు గింజలను కళాశాలలో పోసి ఊరేగింపుగా వచ్చి ఆలయ ఈవో రమేష్ బాబు చేతుల మీదుగా స్వామివారికి అందించారు. ఇక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో కర్ణాటక సీఎం కుమారస్వామి శైలే వేరు. తాజాగా ఆయన నటి సుమలతపై వ్యాఖ్యలు చేశారు. మాండ్య నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుమలత ఈ నెల 16న కొత్త నాటకానికి తెరలేపుతున్నారని, త్వరలోనే తలకు కట్టుతో కనిపిస్తారని, సొంత కార్యకర్తలతోనే రాళ్లదాడి చేయించుకుంటారని ఆరోపించారు. ప్రజల్లో సానుభూతి పెంచుకోవడం కోసమే సుమలత ఈ డ్రామాకు తెరదీస్తారని కుమారస్వామి చెప్పారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపాయి. వీటిపై సుమలత ఘాటుగా స్పందించారు. తాను తలకు కట్టుతో కనిపిస్తానని, నాటకానికి తెరలేపుతున్నానని ముఖ్యమంత్రి కుమారస్వామి ఎలా చెబుతారంటూ ప్రశ్నించారు. సీఎం మాటలు వింటూ ఉంటే ఆయనే తనపై కుట్ర పన్నినట్టుగా అనుమానం వస్తోందని అన్నారు. తేదీ ఖచ్చితంగా చెబుతూ ఉండడాన్ని బట్టి తనపై దాడికి పథక రచన జరిగి ఉంటుందని సందేహం వెలబుచ్చారామె. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. ఇప్పటికే ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు వెలువడగా తెలంగాణ విద్యార్థులు కూడా పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఒక దశలో ఏపీతో పాటు ఏప్రిల్ 15నే పరీక్ష ఫలితాలు విడుదల అవుతాయని అంతా భావించారు. అయితే నేడు మాత్రం పరీక్ష ఫలితాలు విడుదలయ్యే అవకాశం లేదని ఇంటర్మీడియట్ బోర్డు స్పందించింది. అయితే ఫలితాలకు సంబంధించిన తేదీలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తుది నిర్ణయం త్వరలోనే తెలియజేస్తామని బోర్డు అధికారులు తెలిపారు. ఫలితాలు విడుదల చేసిన వెంటనే తమ అధికారిక వెబ్సైట్ bie.telangana.gov.inలో విద్యార్థులు ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ పొందవచ్చని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ డాక్టర్ ఏ అశోక్ తెలిపారు. ఇక పోలింగ్ జరిగిన రోజున గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమెట్ల గ్రామంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైసీపీ కార్యకర్తలు దాడి
ఇక కర్నూలు జిల్లా దేవనకొండ మండలం నల్ల చెలిమల గ్రామంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా మట్టిని వేరే గ్రామాలకు తరలిస్తున్నారు. ఈ చర్యల గురించి ప్రభుత్వానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు భద్రత కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీమా సౌకర్యాన్ని అమలులోకి తీసుకురావాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్ డిమాండ్ చేశారు. దళిత బహుజన ఫ్రంట్ కామారెడ్డి జిల్లా ప్రథమ మహాసభలు సీనియర్ సిటిజన్ ఫోరం హాల్లో జరిగాయి. ఈ సభలో పి శంకర్ మాట్లాడుతూ పని ప్రదేశంలో నీడ సౌకర్యాన్ని కల్పించకపోవడంతోనే నారాయణపేట జిల్లాలో తీలేరు గ్రామంలో 10 మంది మహిళా కూలీలు దుర్మరణం చెందారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న రైతు భీమా లాగానే కూలీ భీమా సౌకర్యాన్ని ప్రవేశపెట్టి కూలీలకు సామాజిక భద్రత కల్పించాలని అన్నారు. దళితుల సమగ్రాభివృద్ధికి భూమి ఉపాధి బడ్జెట్లను సక్రమంగా అమలు చేయాలని కోరారు. మహాసభలకు ప్రారంభానికి ముందు మహానుభావులకు నివాళులు, తీలేరులో మృతి చెందిన కూలీలకు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఇక డీబీఎఫ్ జిల్లా అధ్యక్షునిగా బత్తుల రాజేందర్ ఈ కార్యక్రమంలో డీబీఎఫ్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షునిగా బత్తుల రాజేందర్, ఉపాధ్యక్షులుగా సరోజన మోహన్, ప్రధాన కార్యదర్శిగా కడగల్ల బాలసాయిలు, పెద్ద ఎత్తున మహిళలు, దళిత బహుజనులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. ఇక ఖమ్మం లోక్సభ ఎన్నికలలో చారిత్రాత్మక తీర్పు రాబోతోందని కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి అన్నారు. ధన రాజకీయాలు తనకు గిట్టవని, అందుకే ఎన్నికల్లో డబ్బు పంచలేదని చెప్పారు. ధన రాజకీయం కంటే ప్రజా రాజకీయం వైపు ఖమ్మం ప్రజల మొగ్గు చూపాలని తెలిపారు. ఎన్నికలలో తనను కించపరిచేలా ఎన్నో ప్రచారాలు చేశారని, మానసికంగా తనను గాయపరిచారని చెప్పారు. తనను గెలిపించేందుకు కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు చేసిన కృషి చాలా గొప్పదని, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అని అన్నారు రేణుకా చౌదరి. కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తల జోలికి ఎవరు వచ్చినా తాను సహించనని చెప్పారు. ప్రేమ అభిమానంతో తనను ఎవరైనా పలకరించవచ్చని, డబ్బుతో తనను కొనేంత ఆస్తి మీ దగ్గర లేదని టీఆర్ఎస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు రేణుకా చౌదరి. ఇక యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునః నిర్మాణ పనులను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ పనులకు సంబంధించిన వీడియోను ఇద్దరు వ్యక్తులు యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. వైటీడీఏ ఆలయ ఈవో నుంచి అనుమతులు పొందకుండానే వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ అంబర్పేటకు చెందిన రాకేష్ బోనం, నవీన్ ముదిరాజ్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీడియో ఐపీ ఆధారంగా వీరిని పోలీసులు గుర్తించారు.
నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు వీరిని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్ను సీజ్ చేస్తామని చెప్పారు. కర్నూలు జిల్లాలో ఎన్నికలు పూర్తయినా ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల తర్వాత ఆళ్లగడ్డ, బనగానపల్లి, పత్తికొండ వంటి పలు నియోజకవర్గాల్లో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య పరస్పరం గొడవలు సాగాయి. ముఖ్యంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఈ ఉద్రిక్తతలు ఎక్కువగా కనిపించాయి. ఆళ్లగడ్డలో 143వ పోలింగ్ బూత్లో పోలింగ్ నిలిపేయాలని వైసీపీ అభ్యర్థి గంగుల నాని ఆందోళనకు దిగారు. అయితే పోలింగ్ కొనసాగించాలని భూమా అఖిలప్రియ పోటీగా ధర్నా చేశారు. దీంతో వైసీపీ టీడీపీ కార్యకర్తలు పరస్పరం గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఓ ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇక అహోబిలంలోని పలు బూత్లలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సమయంలోనే ఆళ్లగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ అక్కడికి రావడంతో టీడీపీ కార్యకర్తలు మరింతగా రెచ్చిపోయారు. ఈ ఘటనను సంబంధించి భార్గవ్ రామ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు పూర్తయిన తర్వాత సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తును కొనసాగించాలని పోలీసులు నిర్ణయించారు. ఇక ఏపీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు బాలికలే అగ్రస్థానం సాధించారు. ఫిబ్రవరి మార్చి నెలల్లో జరిగిన ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి బి ఉదయలక్ష్మి అమరావతిలో విడుదల చేశారు. 2 సంవత్సరాలకు కలిపి 10,17,600 మంది విద్యార్థులు ఉండగా 9.65 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఉదయలక్ష్మి తెలిపారు. వీరిలో 6.3 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా 3.3 లక్షల మంది ఫెయిల్ అయ్యారు. వీరిలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 72% మంది ఉత్తీర్ణత సాధించగా 81% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటి స్థానం సాధించింది. ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న 67% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి కార్పొరేట్ కళాశాలలకు తామేమీ తక్కువ కాదని నిరూపించారు. ఇక వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన అంబటి రాంబాబు పోలింగ్ సరళిపై వివరించడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శలకు బదిలిచ్చే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఈసారి పోలింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని అన్నారు. దీన్ని ఈసీ ప్రకటించాల్సి ఉందని అన్నారు. అయితే ఈ ఓటింగ్ శాతం పెంపు ప్రభుత్వ వ్యతిరేకతను చాటి చెప్పబోతోందని తాము విశ్వసిస్తున్నట్లు తెలిపారు. దుష్ట పరిపాలన అంతం చేసి వైసీపీని గెలిపించబోతున్నారని ప్రజల స్పందనను బట్టి అర్థమవుతోందని అంబటి పేర్కొన్నారు. ఇక నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం కొండారం వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇసుక లారీ ఆటోను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శాలిగౌరారం మండలం చిత్తలూరు నుంచి నకరేకల్ వైపు 10 మంది ప్రయాణికులతో వస్తున్న ఆటోను ఇటుకుల పాడు నుంచి లోడు వేసుకుని వస్తున్న ఇసుక లారీ అతి వేగంగా వచ్చి రోడ్డుపై వెళ్తున్న ఆటోను ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను నకరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇక రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శలు కురిపించారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించినా పట్టించుకోలేదని మండిపడ్డారు. పోలింగ్ జరిగిన తీరు దారుణంగా ఉందని అన్నారు. రాత్రిపూట చీకటి గదుల్లో పోలింగ్ ఎలా నిర్వహిస్తారని మండిపడ్డారు. అర్ధరాత్రి దాటినా పోలింగ్ నిర్వహించడం దారుణమని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో తెలుగువారు నివసిస్తున్న ప్రాంతాల్లో ఏపీలోని 3 పార్టీలు కలిసి వచ్చి కాంగ్రెస్ కోసం ప్రచారం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇక కామారెడ్డి జిల్లా తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ అభయ ఆంజనేయ స్వామి శ్రీ శారదామాత దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సుందరకాండ ప్రవచనము శ్రీరామనవమి వరకు బ్రహ్మశ్రీ డాక్టర్ బెజుగామ రామమూర్తి శర్మచే చెప్పడం జరుగుతోంది. కావున భక్తులందరూ పాల్గొనాలని ఆలయ అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కారుంగుల మహిపాల్ రెడ్డి, ఆలయ పూజారి సతీష్ పాండి, హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు, మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఇక సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపామల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో డీసీఎం డ్రైవర్ సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని వజ్ఞపల్లి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి 4వ వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలో పార్వతీ పరమేశ్వర కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రం నరసయ్య, ఎర్రం మల్లయ్య, గ్రామస్తులు, మహిళలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో ఢిల్లీలో చంద్రబాబు సమావేశం. వీవీప్యాట్లకు సంబంధించి సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేయనున్న టీడీపీ. ప్రశాంత్ కిషోర్ ను ఆప్యాయంగా హత్తుకున్న జగన్, నా ముందు ఫ్యూచర్ సీఎం ఉన్నారన్న పీకే. మొదటి దశ భద్రత, ఇక రెండో దశలో రాష్ట్ర ప్రత్యేక బలగాల కాపలా. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శాపంగా మారిన 42 రోజుల ఈవీఎంల నిరీక్షణ. కొనసాగనున్న భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు, కోటి తలంబరాలు తయారు చేసిన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.